గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ వన్ టీవీ. మనం గత కొంతకాలంగా ఆర్థిక రంగానికి సంబంధించిన ముఖ్యమైన భావాలను అర్థం చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ స్టోరీ చెప్పబోతున్నాను. సాధారణంగా మనకు చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వచ్చినప్పుడు, అంటే మన తాతలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, మన నానమ్మలు ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా మనం మారం చేసేవాళ్ళం. మనకు 5 లేదా 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సాధారణంగా వారు మనకు ఎన్ని డబ్బులు ఇచ్చేది మీకు గుర్తుండే ఉంటుంది. దాదాపుగా 5 పైసలు, 10 పైసలు, 25 పైసలు ఇలా వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు. దాంతో మనం 5 పైసలు కూడా ఆ రోజు మనం రకరకాల వస్తువులు కొనుక్కునే అవకాశం ఉండేది. అయితే ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు. ఈ 5 పైసలు, 10 పైసలు, 50 పైసలు కావచ్చు, ఈవెన్ మనకు 1 రూపీ కూడా పెద్దగా విలువ లేకుండా పోతుంది. అయితే మనం చిన్నప్పుడు చూడొచ్చు, మన పెరిఫెరల్ ఏరియాస్లో మనకు 10,000 రూపాయలకు ఒక ఎకరం చొప్పున అమ్మిన జ్ఞాపకాలు మనకు ఉంటాయి. అయితే ఇప్పుడు 10,000 గజం చొప్పున అదే ప్రదేశంలో మనం భూమిని అమ్మడానికి కూడా చూస్తున్నాము. ఈ ధరలను పెంచింది ఎవరు? ఈ ధరలను పెరగడాన్ని ఏమంటాం? ఈ ధరల్ని పెరగడాన్నే మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం అన్నట్టు. ఈ ధరల్ని పెరగడాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సరే, ఈ ధరల్ని పెరగడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటున్నాం, బాగానే ఉంది. కానీ ఈ ధరల్ని ఎవరు పెంచారు? ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ధరలు పెరిగితే మంచిదా, తగ్గితే మంచిదా? పెరిగితే, ఎంత పెరిగితే ఆర్థిక రంగానికి బాగుంటుంది అనే అంశాలని మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే మనం గత వీడియోలో మనం జీడిపి గురించి తెలుసుకున్నాం. జీడిపి అంటే ఏంటి? ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయిన వస్తువులు, అదేవిధంగా సేవల మొత్తం అని చెప్పుకున్నాం. ద్రవ్యోల్బణం అంటే అదే ఉత్పత్తి, అదేవిధంగా సేవల యొక్క ధరలు పెరగడానికి మనం ద్రవ్యోల్బణం అంటాం. అంతే సింపుల్. ఇంకోటి విషయం ఏంటంటే, ఈ ద్రవ్యోల్బణం గురించి అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే, ఫర్ సపోజు మనం 1 లక్ష రూపాయలు మనం సంపాదించామనుకోండి, ద్రవ్యోల్బణము భారత్ లాంటి కంట్రీస్లో 4 to 10% మధ్య ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అంటే ఏడాదికి మీ 1 లక్ష రూపాయలు దాదాపుగా 4 నుంచి 10,000 రూపాయలు డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. అంటే దాని విలువ 4 నుంచి 10,000 తగ్గుతూ వస్తుంది. సో దాన్ని బీట్ చేస్తూ మనం పెట్టుబడి మార్గాల్ని అన్వేషించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ద్రవ్యోల్బణం అనే భావనను ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ద్రవ్యోల్బణం అంటే ఏంది? ధరల పెరుగుదల. ఇది ఎన్ని రకాలుగా ఉంటుందంటే, ద్రవ్యోల్బణం పెరిగే రేటు, దాన్ని బట్టి మనం రకరకాల ఇన్ఫ్లేషన్స్ను మనం చెప్తూ వస్తాం. అంటే ఏంటంటే, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే, క్రీపింగ్ అంటే పాకుతూ అని అర్థం వస్తుంది. కాబట్టి మెల్లిగా పెరిగితే దాన్ని మనం క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. అదే రకంగా గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. గ్యాలోపింగ్ అంటే గుర్రం గెంతుతుంది కదా, దాన్ని గ్యాలోపింగ్ అంటాం అంటాం. అంటే కొద్దిగా వేగంగా పెరిగితే మనం దాన్ని గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఇంకోటి చాలా ప్రమాదకరమైనది ఏంటంటే, హైపర్ ఇన్ఫ్లేషన్ అని. హైపర్ ఇన్ఫ్లేషన్లో మనకు రోజు రోజుకి అదేవిధంగా మనకు ధర పెరగడాన్ని మనం చూస్తాం. అంటే గతంలో మనం చూసాము, వెనిజులాలో కప్పు కాఫీ ఖరీదు 80,000కు చేరిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అయితే కప్పు ఖరీఫ్ 80,000కు చేరితే భోజనం ఎంత కావాలి, అదేవిధంగా మనిషి ఎన్ని డబ్బులు సంపాదించాలి, అసలు అక్కడ కరెన్సీకి విలువ ఉందా అనే అనుమానాలు మనకు వస్తాయి. అదే విషయం మనం జింబాబ్వేలో కూడా చూసాము. జింబాబ్వేలో ఇన్ఫ్లేషన్ ఏ రకంగా పెరిగింది, అట్లా ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఆ కంట్రీ ఏ రకంగా సఫర్ అయిందని చెప్పేసి మనం చూసాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం. కానీ అక్కడ ఎంత పెరిగిందంటే, 1 రూపాయి నుంచి 10, 100 రూపాయలు, 1,000 రూపాయలు, అదే రకంగా $1 బిలియన్, అదేవిధంగా $1 trillion కూడా వాళ్ళు ముద్రించాల్సిన అవసరం వచ్చింది. ఈ $1 trillion యొక్క విలువ ఎంత అంటే, కేవలం $1. సో అంత వేగంగా వారి యొక్క రూపాయి యొక్క విలువ, అంటే వారి యొక్క కరెన్సీ యొక్క విలువ పడిపోవడం జరిగింది. అంత ఘోరంగా కూడా ద్రవ్యోల్బణం ఒక్కో రకంగా దేశాన్ని నాశనం చేసే రకంగా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ధరల్ని ఎవరు పెంచుతారు? అదే రకంగా ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం ఏంటి? దీనికి చాలా కారణాలు ఉన్నా ప్రధానంగా మనం 4 కారణాలు చెప్పుకోవచ్చు. అందులో ఏంటి అంటే, 1 డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాము, 2 కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాము, 3 వేజ్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాము, 4 కరెన్సీ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, డిమాండ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే. సాధారణంగా ఫర్ సపోజ్ మనం హైదరాబాద్లో ఉన్నాం ప్రస్తుతం, మనం 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా స్థలం ఉందాం అనుకున్నప్పుడు ప్రస్తుతం మనకు 40,000 రూపాయలకు గజం చొప్పున ఉంటుంది. ఈ 40,000కు గజం చొప్పున ఉన్నప్పుడు చాలామంది కొనడానికి వచ్చారు. అప్పుడు ఆ భూ యజమాని ఏం చేస్తారంటే, 40,000 కాదు, నేను 45,000కు అమ్ముతా అంటాడు. 40,000 కూడా కొనడానికి ఒక 10-15 మంది వచ్చినప్పుడు 40,000 కాదు, 50,000 పేసంటాడు. అప్పుడు 50,000 కేవలం ఇద్దరు మాత్రమే వచ్చారనుకో, 52,000 చెప్తాడు. 52,000 ఎవరో ఒకరు మాత్రమే దాన్ని కొనడానికి ఇష్టపడతారు, వారికి ఆ ల్యాండ్ అమ్మడం జరుగుతుంది. అంటే 40,000 నుంచి 52,000కు ఎందుకు ధర పెరిగిందంటే, దానికి డిమాండ్ ఆ రకంగా ఉంది. అంటే డిమాండ్ బట్టి ధర పెరుగుతుంది. కాబట్టి డిమాండ్ పుల్
ఇన్ఫ్లేషన్ అంటే డిమాండ్ పెరిగినప్పుడు వస్తువు యొక్క లేదా సేవ యొక్క ధర పెరగడాన్ని మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. అదే రకంగా రెండవది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటున్నాం. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే సాధారణంగా ముడి సరుకుల యొక్క విలువ పెరగడం ద్వారా మనం సేవల ధర పెంచాల్సి వస్తుంది. ఫర్ సపోజు మనకి ఇప్పుడు డీజిల్ అదే రకంగా పెట్రోల్ యొక్క ధరలు పెరిగాయి. సో దాంతో ఏం జరుగుతుంది, మనకు ప్రయాణ ఛార్జీలు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాక్టరు అంటే వ్యవసాయానికి ట్రాక్టర్ వినియోగం అవుతుంది, దున్నడానికి కావచ్చు, మిగతా పనులకు కావచ్చు, వారు కూడా వారి యొక్క గంటల రేటు పెంచుతారు. ఎందుకు పెంచుతారంటే వారి యొక్క ముడి సరుకు అయిన ఈ డీజిల్ ధర పెరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క సేవ యొక్క ధర పెంచాల్సి వస్తుంది. దీన్ని మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఇక మూడోది ఏంటంటే వేజ్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. అంటే వేజ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే సాధారణంగా ఉద్యోగులు ఉంటారు, వారికి ఏడాదికి 10-15% మేర వారికి జీతాలు పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు వారికి చేతిలోకి ఎక్కువ డబ్బు వస్తుంది, వారు వారి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి కాబట్టి వారి యొక్క కొనుగోలు శక్తి పెరిగినప్పుడు మార్కెట్లో దొరికే వివిధ రకాలైన వస్తువులను ఎక్కువ కొనుగోలు చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. సో వారి దగ్గర ఎక్కువ మంది దగ్గర డబ్బు ఉంది, మార్కెట్లో ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయడానికి వారు వెళ్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ డిమాండ్ పెరిగింది కాబట్టి ఆ యొక్క వస్తువులు పెరుగుతాయి. కాబట్టి ఉద్యోగుల జీతాలు పెరగడం కూడా ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో వ్యూవర్స్, ఉద్యోగుల యొక్క జీతాలు పెరగడం ద్వారా కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీన్ని మనం వేజ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటున్నాం. అందుకే మనకు డెవలప్డ్ నేషన్లో మ్యాక్సిమం వేజెస్ అని చెప్పేసి ఒక క్లాస్ ఉంటుంది, దాన్ని ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంతకు మించి కనుక ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు పెరిగితే ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ పెంచడానికి వీల్లేదు ఏ ఉద్యోగి జీతమైనా అని చెప్పేసి మ్యాక్సిమం వేజెస్ అని చెప్పేసి ఒక భావన ఉంటుంది. అది డెవలప్డ్ నేషన్లో మాత్రమే ఉంది. ఇక్కడ మనకు ఆ స్థాయిలో ఉద్యోగుల జీతాలు పెరగవు కాబట్టి అటువంటి భావాన్ని ఇప్పటివరకు మన ప్రభుత్వం పరిశీలించలేదు. చాలా ప్రమాదకరమైనది ఏంటంటే కరెన్సీ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే ఎప్పుడైనా దేశంలో ఒక కొన్ని పరిమితుల మేరకు మనం మనీని ముద్రించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిమితి దాటిందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అదే రకంగా మనకు జింబాబ్వేలో జరిగింది. అదే అంటే ఒక పరిమితికి మించి విచ్చలవిడిగా కరెన్సీని ముద్రిస్తూ మనం ఇస్తే అప్పుడు అది ఇన్ఫ్లేషన్ కారణమవుతుంది. ఇది మెయిన్ హైపర్ ఇన్ఫ్లేషన్కి కారణమవుతుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైపర్ ఇన్ఫ్లేషన్ ధాటికి చాలా దేశాలు కుప్పకూలిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మనకు ఒక డౌట్ రావచ్చు, అయితే ధరలు పెరగడం మంచిదా కాదా అనేది రావచ్చు. కానీ సమ్ ఇన్ఫ్లేషన్ ఇస్ గుడ్ ఫర్ ది ఎకనామీ. అంటే ధరలు పెరగడం మంచిది ఎలా అని మనకు అనిపించవచ్చు. కానీ మనకు సాధారణంగా ఎకనామిక్ బూమ్ జరిగినప్పుడు, ఎకనామిక్ బూమ్ అంటే ఏంటి, ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉన్నప్పుడు జనాల చేతికి డబ్బులు వస్తాయి. జనాల చేతికి డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళు వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకొని వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కావచ్చు, క్లాతింగ్ కావచ్చు, లేదా మోటార్ సైకిల్ కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇవి కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఆ రకంగా కొంత ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడూ ఉండాలి, అది ఆర్థిక వ్యవస్థకు మంచిదే. అయితే ఎంత ఇన్ఫ్లేషన్ మంచిది ఏ ఆర్థిక వ్యవస్థకు అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం డెవలప్డ్ నేషన్లో 2% కనుక ద్రవ్యోల్బణం ఉంటే అది చాలా ఆరోగ్యకరమైన ద్రవ్యోల్బణం అని, అదే మన ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో మాత్రం 2-5 ఇన్ఫ్లేషన్ ఇస్ గుడ్ అని చెప్పేసి అంటారు. అంటే మనం దాదాపుగా 4% కనుక ఉంటే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ అది ఆరోగ్యకరమైన ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైన భావన ఏంటంటే ఇన్ఫ్లేషన్కు నిరుద్యోగ సమస్యకు ఏదైనా సంబంధం ఉందా అని మనకు అనుమానం రావచ్చు. ఖచ్చితంగా ఉంది. దీనికి రకరకాల ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫిలిప్స్ కరువు గురించి. ఫిలిప్స్ కరువు అంటే ఇది మనం ఇప్పుడు చూడొచ్చు, ఇది ఫిలిప్స్ కరువు అని చెప్పేసి అంటాము. ఈ ఫిలిప్స్ కరువు ఏం చెప్తుందంటే ద్రవ్యోల్బణం పెరిగితే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది, ద్రవ్యోల్బణం తగ్గితే నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. అంటే ఇన్వర్షలీ ప్రపోర్షన్ ఉంటుందని చెప్పేసి మనకు ఈ కర్వ్ చెప్తుంది. దీనిని మనం ఫిలిప్స్ కర్వ్ అని చెప్పేసి అంటాం. అయితే ఇది అన్ని వేళలా పనిచేస్తుందా అంటే ఎక్కువ వేళలో పనిచేస్తుంది. కానీ హైపర్ ఇన్ఫ్లేషన్ టైంలో ఇది మనకు అక్కడికి రాదు. విలియం ఫిలిప్స్ అనే ఆయన దీన్ని కనుగొన్నారు కాబట్టి దీన్ని మనం ఫిలిప్స్ కర్వ్ అని చెప్పేసి అంటాము. అదే రకంగా మనకు నైరు అని ఇంకొక భావన ఉంది. నైరు అంటే ఏంటంటే ద్రవ్యోల్బణం ఎంత ఉంటే మనం నిరుద్యోగ సమస్యను సాధ్యమైన తక్కువ చేయొచ్చు అని చెప్పేసి మనం అనవచ్చు. అంటే మనకు ఈ డెవలపింగ్ నేషన్స్కి 4% అని చెప్పేసి ఏదైతే అంటున్నామో ఇది అకార్డింగ్ టు ది నైరుస్ థియరీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుదల. మరి ధరలు తగ్గితే ఏమవుతుంది, ధరలు తగ్గడాన్ని ఏమంటాం, ధరలు తగ్గడాన్ని మనం డిఫ్లేషన్ అని చెప్పేసి అంటాము. అంటే ఇన్ఫ్లేషన్కి వ్యతిరేకం డిఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే ఏంది, ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గితే ఏం జరుగుతుంది, ఫర్ సపోజు ఒక వస్తువు ఒక కారు ధర 100,000 రూపాయలు ఉందనుకుందాం.
దానికి ఏడాదికి ధర తగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? కొనుగోలును వాయిదా వేస్తాం. కొనుగోలును వాయిదా వేయడం ద్వారా ఏమవుతుంది? ఎందుకు వాయిదా వేస్తాం? ఇప్పుడు 100,000 రూపాయలు ఉంది, వచ్చే 7 98,000, వచ్చే 7 96,000, ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి మనం ప్రజలు కొనుగోలుని వాయిదా వేస్తారు. వాయిదా వేయడం ద్వారా దాని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 100,000 యూనిట్లు తయారు చేయాల్సిన కంపెనీ దాని యూనిట్స్ పడిపోతూ ఉంటాయి. అది అలా పడిపోవడం వల్ల ఏం జరుగుతుంది? వారి యొక్క ఉద్యోగులు తొలగించాల్సి వస్తుంది. తొలగించవలసిన ఏమొస్తుంది? నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య ఈ రకంగా మనకు ఇది ఒక సర్కిల్ అన్నట్టు. అదే దీనికి ఆపోజిట్లో ధరలు పెరుగుతూ పోతున్నాయి అనుకున్నప్పుడు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కొనుగోలు పెరిగినప్పుడు అందులో ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఉద్యోగుల సంఖ్య పెరిగినప్పుడు అదే రకంగా వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు వేతనాలు పెరుగుతాయి. వేతనాలు పెరగడం, ఈ విధంగా డిమాండ్ పెరగడం, డిమాండ్ పెంచుతూ ఉండడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ అనేది పరిపుష్టంగా మారుతుంది. అయితే డిఫ్లేషన్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా ఆర్థిక అభివృద్ధి జరిగిందా అంటే చాలా అరుదుగా మాత్రమే జరిగింది. ఇది అమెరికాలో ఒకసారి సాధ్యమైనా కానీ ఎకనామిక్గా ఆ కంట్రీ చాలా అభివృద్ధి చెందింది. దీన్నే మనం ద గ్రేట్ డిఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. అయితే ఇంకొక ముఖ్యమైన భావన ఉంది, ఇదేంటంటే స్టాక్ ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. అంటే సాధారణంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు సాధారణంగా ఎకనామీ భూమిలో ఉన్నట్టు ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి, అదే రకంగా ఆర్థిక రంగం వేగంగా ముందుకెళ్తుందని చెప్పుకున్నాం. ఓ రకంగా ధరలు పెరగడం, మరో రకంగా ఎకనామీ భూమి కాకపోవడం. అంటే ఇది ఎకనామీ గ్రోత్ లేదు కానీ ధరలు పెరుగుతున్నాయి, ప్రజల దగ్గర డబ్బు లేదు కానీ ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిని మనం స్టాక్ ఫ్లేషన్ అంటాము. ఈ స్టాక్ ఫ్లేషన్ ఏ కంట్రీ కూడా మంచిది కాదు. మరి ద్రవ్యోల్బణం ఈ రకంగా పెరగాలి లేదా 4% మాత్రమే ఉండాలి మన డెవలపింగ్ నేషన్స్లో అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ 4% ఉండడానికి ఏం చేయాలి? దీన్ని ఎవరు అదుపులో ఉంచుతారంటే, ఏ దేశంలో అయినా సెంట్రల్ బ్యాంక్ అనేది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ అనేది సెంట్రల్ బ్యాంక్ కాబట్టి ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ అనేది ప్రయత్నం చేస్తుంది. ఏ రకంగా ప్రయత్నం చేస్తుంది? సాధారణంగా మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి డిమాండ్ పెంచడానికి ద్రవ్యలభ్యత పెంచుతారు. ఎలా పెంచుతారు? రెపో రేట్ అంటాం. రెపో రేట్ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. దాన్ని తగ్గించిందనుకోండి, బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తాయి. తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎక్కువ మనం బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవడానికి ఇష్టపడతాము. అప్పుడు ప్రజల దగ్గరికి ఎక్కువ డబ్బు చేరుతుంది, తద్వారా డిమాండ్ అనేది పెరుగుతుంది. దీనికి ఆపోజిట్ అంటే మార్కెట్లో ఎక్కువ ద్రవ్యలభ్యత ఉంది, మనకు ద్రవ్యోల్బణం అనేది చాలా పెరుగుతున్న క్రమంలో రేపో రేట్ని పెంచుతారు. పెంచడం ద్వారా బ్యాంకులు కూడా వడ్డీ రేట్ని ఎక్కువ చేయడం, తద్వారా మార్కెట్లో ద్రవ్యలభ్యత తగ్గడాన్ని మనం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. దీనికి ఇంకా అనేక రకాలుగా కూడా చేస్తారు. అంటే ప్రభుత్వం ఎక్కువ ఇన్ఫ్రా మీద స్ప్రెండ్ చేయడం, ప్రభుత్వం ఎక్కువ పథకాల పేరుతో ప్రజలకు డైరెక్ట్గా డబ్బు లబ్ధి చేకూర్చడం కావచ్చు. ప్రభుత్వ స్పెండ్ పెరిగింది అంటే వాళ్ళు ద్రవ్యోల్బణాన్ని పెంచడానికి ఒక కారణంగా మనం చెప్పవచ్చు. అదే రకంగా ప్రభుత్వం బాండ్లను జారీ చేసి లేదా ప్రభుత్వము ఎక్కువ ఖర్చు పెట్టట్లేదంటే దాని ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి అది ఒక కారణంగా కూడా మనం చెప్పవచ్చు. స్వాతంత్రానంతరం కూడా భారతదేశంలో ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం చూసుకుందాం. మనకు హైపర్ ఇన్ఫ్లేషన్ లాంటి అనిశ్చితి కానీ అలాంటి ప్రమాద గంటికలు కానీ ఎప్పుడూ రాలేదు, రాబోవు కూడా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చాలా ఆర్థిక క్రమశిక్షణతో ఉన్న దేశం అన్నది. సో మనం స్వాతంత్రానంతరం మనకు ఎప్పుడెప్పుడు మనకు ఎక్కువ ఇన్ఫ్లేషన్ జరిగాయి, హెచ్చు తగ్గులు జరిగాయి, ఎందుకు జరిగాయి అనే అంశాలు మనం ఇప్పుడు పరిశీలిస్తే, సాధారణంగా 1960 ప్రాంతంలో ద్రవ్యోల్బణం అనేది హెచ్చుగా పెరిగింది. అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం 1962 చైనాతో యుద్ధం చేశాము, అదేవిధంగా 1965లో మన పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. తర్వాత 65-66లో భారతదేశ వ్యాప్తంగా కరువు నెలకొంది, దీంతో పంట సరిగా రాక మనకు 1960 ద్రవ్యోల్బణం అనేది భారతదేశంలో చాలా పెరిగింది. స్వాతంత్రానంతరం అత్యంత అనిశ్చితి ఉన్నది మాత్రం 1970. ఈ 1970 కూడా 1974 చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయి. అందులో సెప్టెంబర్ మాసంలో 33.3% మనకు ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఇదే హైయెస్ట్, 33.3%. ఇది 1974 సెప్టెంబర్ నెలకు మాత్రమే నమోదైంది. ఆ తర్వాత ఓవరాల్గా ఆ సగటు తీసుకుంటే ఆ సంవత్సరంలో తక్కువనే ఉన్నా కానీ 74 సెప్టెంబర్లో మాత్రం 33.3% ద్రవ్యోల్బణం నమోదు కావడం, ఇది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో అదే రికార్డుగా ఉంది. ఆ తర్వాత 1980 తిరిగి కోలుకుంది. 80 సగటు ఇన్ఫ్లేషన్ వచ్చేసి 7.2% ఉంది. ఆ తర్వాత మనకు ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయినాయి 1990. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ కొద్దిగా హెచ్చుతగ్గులైనా కానీ తర్వాత స్థిరీకరణ జరిగింది. 2000 నుంచి భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ఏ రకంగా ఉంది అనే అంశాలని ఈ చార్ట్ ద్వారా చూద్దాం. భారతదేశంలో స్వాతంత్రానంతరం ఇన్ఫ్లేషన్ ఏ రకంగా మారుతూ వచ్చిందో ఈ చార్ట్ ద్వారా మనం చూద్దాం.
ఓకే వ్యూవర్స్, మనం ఈ ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణం ఏంటి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం ఏ ఏ చర్యలు తీసుకుంటుంది, ద్రవ్యోల్బణం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనే అంశాలు మనం తెలుసుకుందాం. సో వ్యూవర్స్, ఇది ఇవాళ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ వన్ టీవీ. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్.